ఇప్పుడు నేను స్కూల్ వదిలేసాను కానీ నా గురువులను ఎప్పుడు నా గుండెల్లోంచి వదలలేదు. ఎందుకంటే కారణం కూడా మేము టీచర్ మీరు చెప్పారు అనుకున్నది మీ గుర్తు ఎగ్జాక్ట్ ఏ క్లాస్ గుర్తు రావట్లేదు కానీ మూడు కాళ్ళ ముద్దుస్తులని ఒకటి ఉండేది ఎయిత్ క్లాస్లో. అది ఒక రాజు వేట నుంచి తిరిగి వెళ్తూ ఉంటాడు తన పరివారంతో. వెళ్తూ ఉంటే ఒక ముసలత్తును చిన్న మావు ట్యాంకర్ని నాటుతూ ఉంటాడు. తను మనోడు దూరంగా ఉంటాడు. అది పద్య భాగం కాదు చూసి వెటకారం చేస్తాడు. ఏరా నువ్వు పెరిగి పెద్దయి చెట్టు ఎదిగి దీని అంటే కాటి కాళ్ళు చాపుకున్నావు నువ్వు, నీకు ఎంత ఆశ జీవితం మీద నువ్వు తినేద్దామని అంటే ఆ పద్యం ఇలాంతా మొదటి మూడు ఇట్లా ఉంటే తర్వాత ఆయన చెప్పేది ఏంటంటే నేను నా కోసం చేయట్లేదు, నా మనవడి తరం కోసం చేస్తాను, నా కోసం చేయట్లేదు. నేను కాటి కాళ్ళు చాపుకున్నాను కానీ నేను నా మనవడి కోసం తరం కోసం చేస్తాను, వాళ్ళ కోసం చెట్లు నాటుతున్నాను అంటే అది నాకు ఎంత బలంగా నాటుకుపోయిందంటే అది ఒక్క పాట చెప్పినప్పుడు టీచర్ తాలూకు గొప్పతనం గురువు తాలూకు గొప్పతనం పాఠం ఎంత కన్విక్షన్తో చెప్తారో అది అంత బలంగా నాటుకెళ్ళిపోదు. నాకు ఆ రోజు నేర్చుకున్న పాఠం మనం ఏ పని చేసినా వచ్చే తరానికి తగులదు, వచ్చే తరానికి మంచి కానీ చెడు కానీ వచ్చే తరానికి వస్తుంది, ఈ తరం ఖర్చు పెట్టేసుకోవచ్చు. సో నాకు ఆ మూడు కాళ్ళ ముదసులు అనేది ఒక పని చేస్తే అది భావితరాలకు ఎలా ఉపయోగపడుతుంది లేదా భావితరాలకు ఎలా నష్టం కలుగుతుంది నాకు ఆ పాఠం నాకు నేర్పించింది. అందుకని ఈ రోజున ఒకసారి నేను మాట్లాడటం చాలామందికి ఇబ్బంది కలిగించవచ్చు, ఎందుకంటే నాకు భావితరం కనిపిస్తుంది ఈ పని ఈరోజు చేయకపోతే నష్టం భావితరాలకని. సో నాకు మా టీచర్ విజయలక్ష్మి టీచర్ నేర్పించిన పాఠం మూడు కాళ్ళ ముదుసు నాకు ఎంత హత్తుకుపోయిందంటే ఈ రోజుగా నా పోరాటానికి అదే ఒక బలమైన హేతు అయింది, నాకు మూలస్తంభం అయింది. అలాగే నాకు ఇంగ్లీష్ మీద అంత ఆసక్తి నేర్పిన సౌరీష్ టీచర్ కానీ, స్టోరీ టెల్లింగ్ సెషన్స్ ఇలా కథలు చెప్పడానికి రిటైర్ టీచర్ కానీ, అలా కనకదుర్గ టీచర్ కానీ, అలాగే నాకు క్లాస్లో ఉన్నప్పుడు నేను ఎన్సీసీకి వెళ్ళైపోయాను కానీ తర్వాత నాకు ఇప్పటికీ ఆ సేన అనేది నాకు రావడానికి అలాగే మాకు విజయలక్ష్మి టీచర్ గారితో దెబ్బలు తిందేనంటే వీళ్ళిద్దరి దగ్గర దెబ్బలు తిన్నాను, సౌరీష్ టీచర్ దగ్గర విజయలక్ష్మి టీచర్ దగ్గర. సరే ఒకసారి గుర్తు ఏంటంటే మీరు ఇప్పుడు పెద్దంతో కొట్టేవాళ్ళు టీచర్, ఓకే సార్ ఇలా పెట్టేవాడిని తిప్ప లేదు ఇలా ఇలా పెట్టి కొట్టేవాళ్ళు ఇప్పుడన్నా. సో నాకు ఇవన్నీ చాలా ఆనందం కలిగించినాయి ఇవన్నీ. ఆ దెబ్బ ఏంటంటే ఆ దెబ్బలు ఇంకా గుర్తున్నాయి, ఆ భయం ఉంది, ఆ బాధ్యత కానీ మెలుగుతాం ఈరోజుకి. ఈరోజుకి మాకు టీచర్లు నేర్పించిన పాఠాలు ఎందుకు ఉదహరిస్తున్నానంటే మా టీచర్లకి ఆ రోజు నాకు ఇప్పుడు కంపేర్ చేసి పాప జీతాలు లేవు, అది గొప్ప జీతాలు కాదు, దాంట్లో సర్దుకుపోయి నాకు ఈరోజుకి విజయలక్ష్మి టీచర్ గారు ఎలా వచ్చేవాళ్ళు నాకు తెలుసు, బస్సుల్లో దిగి వచ్చేవాళ్ళు. అలా ప్రతి ఒక్కళ్ళు మాకు కమలాకర్ మాస్టర్ గారు ఇవన్నీ చూస్తుంటే నాకు అనిపించేది ఇష్టంతో చేశారు, ఆ విలువ ఒక్కసారి పెట్టిన విలువ ఇంతమందికి తీసుకురాగలిగింది వారు పెట్టిన విలువ. అలాంటిది మా టీచర్లకి నేను జనసేన నుంచి నేను ఆశిస్తుంది, నేను చేయబోతుంది ముందు విద్యా వ్యవస్థ ముఖ్యంగా విద్యని అసలు డబ్బులు తీసుకోలేని విద్య అందరికీ సంపూర్ణ విద్య లభించాలి, క్వాలిటీ ఎడ్యుకేషన్ లభించాలి అంటే ఇది డబ్బులతో ముడిపెట్టకూడదు. అందుకని అది ఫ్రీ విద్య ఎవరైనా సరే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తుంటే దానికి ప్రభుత్వం అలాంటి విద్యా సంస్థలకు కానీ అలాంటి టీచర్స్కి కానీ అండగా నిలబడాలి. అలాగే టీచర్స్కి చాలా బలమైన ఆదాయం పెరగాలి. సో ఆ దిశగా నేను మేనిఫెస్టోలో కూడా ఆలోచిస్తూ ఉన్నాను. అందుకని ముందుగా టీచర్లని గురువుల్ని కానీ చాలా బలమైన విలువలతో ఉన్న టీచర్లు కానీ ముందుకు తీసుకురాగలిగితే సమాజం అటంతటా దానంతటా అదే చాలా బలంగా పెరుగుద్ది, మార్పు చెందుద్ది. అందుకని నేను మా టీచర్ల నుంచి నేను మీకు మాట ఇచ్చేది ఏంటంటే నా గురువులందరికీ విద్యా వ్యవస్థ మీద మీరు నాకు నేర్పించిన విద్య కొద్దిపాటి విద్యకి నేను ఇంత బలంగా ఉండగలిగినప్పుడు ఫ్యూచర్లో మీరు నేర్పించిన విద్యని మొత్తం రాష్ట్రం అంతా దేశం అంతా కూడా నా వంతు కృషి ఒక బలమైన విద్యా వ్యవస్థను క్రియేట్ చేయడం నేను తోడ్పడతాను, మీకు మనస్ఫూర్తిగా మాటిస్తున్నాను. అలాగే విద్యా వ్యవస్థ అనేది టీచర్ ఉద్యోగం అంటే చాలా ఆదాయం పొందేది అనిపించాలి, అంతేగాని ఏదో కూర్చోబెట్టి చాలా చాలీ చాలని బతుకులు బడిపంతులు బతుకులని చాలా మనం ఒక బాధగా మాట్లాడతాం కానీ బడిపంతులు అనేది చాలా ఉన్నతమైన విద్య ఉన్నతమైన ఉపాధి అలాంటికి రావాలంటే దానికి తగినంత పారితోషికం జీతకం కల్పించాలి. టీచర్లకి
should be the highest paid jobs of all, దానికి దిశగా నేను జనసేన పార్టీ నుంచి అడుగులేస్తాను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను.